బిగ్ బాస్ సీజన్ 4లో మోనల్ గజ్జర్ టాప్ 6th కంటెస్టెంట్. అయితే తను అస్సలు అంటే అస్సలు తెలుగు రాకుండా చాలా ఎమోషనల్ అమ్మాయిగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. కానీ తను చాలా అంటే చాలా మందిని అట్రాక్ట్ చేసుకుంది. తన మంచి మనసుతో, తన కేరింగ్ పర్సన్తో మోనల్కు చాలామంది ఫ్యాన్స్ వచ్చారండి. అయితే మోనల్ తర్వాత ఒక రియాలిటీ షోకి జడ్జ్గా వ్యవహరించింది, డ్యాన్స్ ప్లస్ అనే రియాలిటీ షోకి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది మోనల్. అయితే ఇక్కడ పెద్ద శుభవార్త ఏంటంటే అఖిల్ కూడా కలిసి వస్తున్నాడు. మరొక పెద్ద శుభవార్త ఏంటి అంటే, తాజాగా మనం కనుక చూసినట్టయితే మోనల్కు కరోనా వచ్చింది. అయితే వాళ్ళ మదర్కి కూడా కరోనా వచ్చిందన్నమాట. అయితే మోనల్కి కనుక ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా బిగ్ బాస్ ఓటీటీ అనేది ఫిబ్రవరి 26 నుంచి మొదలవబోతుంది. అంటే 24 నుంచే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళిపోవటం జరగాలి. అలాగే 3 డేస్ క్వారంటైన్ ఉంటారనమాట వాళ్ళు. అంటే ఫిబ్రవరి 22 23 నుంచి కూడా వాళ్ళు టోటల్గా అన్ని పనులకి సిద్ధం పడిపోవాలి. అయితే ఇప్పుడు మోనల్ గజ్జర్కు కరోనా రావటము, అయితే తనకు ఫీవర్ అది వచ్చింది కానీ తగ్గిపోవడము అన్నీ కూడా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తనంతా కూడా ఫ్రీ అయిపోయింది. మరొక 2-3 రోజుల్లో తనకి నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దాదాపుగా మోనల్ అనేది కన్ఫర్మ్ అనమాట. అయితే అఖిల్ కూడా కన్ఫర్మ్, వీళ్ళిద్దరూ బిగ్ బాస్ ఓటీటీకి కన్ఫర్మ్. కాకపోతే వీళ్ళిద్దరూ ఆలోచన ఏంటి అంటే, బిగ్ బాస్ 6కి వీళ్ళు కనుక సెలెక్ట్ అయితే ఎలాగా, మళ్ళీ వాళ్ళకి ఫర్దర్గా అవకాశాలు వస్తాయా, లేకపోతే బిగ్ బాస్లోనే వీళ్ళు జర్నీ చేయాలా అనే విషయం పైన మోనల్ ఆలోచిస్తోంది. కాకపోతే మోనల్కి సంబంధించిన సన్నిహితులు, మోనల్ పెద్దవాళ్ళు అంటే వాళ్ళ మదర్ కానీ వాళ్ళ అమ్మమ్మ గారు కానీ మోనల్ని మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళమని చెప్తున్నారంట. ఎందుకంటే తను వాళ్ళకి చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది కదా మోనల్ బిగ్ బాస్లోకి వచ్చి. దానికి తోడు అఖిల్ కూడా వెళ్ళడంతో ఇంకాస్త షురు అయిపోయింది వీళ్ళిద్దరూ బిగ్ బాస్ ఓటీటీకి రాబోతున్నారని. మరి మళ్ళీ ఆ మజా కోసం మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.